తాతేరు నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనులను, ముగ్గల కోరుకొండ డబుల్ లైన్ల రోడ్ల పనులను స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రాష్ట్ర వ్యాప్తంగా 54 కోట్ల రూపాయలతో 2 విడతల్లో రోడ్ల పనులు చేపడుతున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి వర్యులు ఎం శంకర నారాయణ, ఆర్ఎన్బి ఇంజనీరింగ్ చీఫ్ మహమ్మద్ నయీం మల్లా, ఎస్సీ హరిచంద్రబాబు ఇన్ఛార్జి ఈఈ మధుసూదన్ రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాతేరు సీతానగరం రోడ్డు పనులకు 70 కోట్ల రూపాయలు, కోరుకొండ ముగ్గల రోడ్లకు 30 కోట్ల నిధులతో 14 కిలోమీటర్ల రోడ్ల పనులను పరిశీలించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్, డాక్టర్ బాబు, చలమల్ల వెంకటలక్ష్మి, గుర్రాల జోష్ణ, సుజీరాజు, పిపి రాజు, పిచ్చుకల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. పనులు ప్రతి జిల్లాలో కూడా ఊపందుకున్నాయి. మరి మాన్సూన్స్ స్టార్ట్ అయ్యేలోపు ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తాము. ఈ జిల్లా వరకు 200 కోట్లతో రెన్యువల్స్ అదే బ్యాంక్ లోన్ కింద తీసుకొని చేస్తాం. కాంట్రాక్టర్లు మరి మా అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో దీనిపైననే మరి దృష్టి పెట్టి వాటిని పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం. తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి రోడ్డు రెన్యువల్స్ కానీ మరి ఎన్డీబి స్కీమ్ ద్వారా చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించడం జరుగుతుంది. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మిత్రులు జక్కంపూడి రాజా గారు, మరి స్థానికంగా ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు, అలాగే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇంజనీర్లు అయినటువంటి సిఎన్సీ గారు అనే నయముల్లా గారు, ఎస్సీ గారు అందరితో కలిసి రోడ్లను పరిశీలించడం జరిగింది. మరి ఇందాకే మరి రాజమండ్రి టౌన్లో కూడా దాదాపు మరి ఎన్డీబీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ మరి వారి షేర్తో చేస్తున్నటువంటి ఈ వర్క్స్ అన్నీ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి ఫేజ్లో 2400 కోట్లు, మరి అలాగే రెండో ఫేజ్లో కూడా దాదాపు 3000 కోట్ల వరకు కూడా మొత్తం 6400 కోట్లకు వరకు కూడా ఈ ఎన్డీపీ కింద రోడ్లను చేపట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మొదటి ఫేజ్లో కంప్లీట్ అయిన వాటన్నీ టెండర్లు ఏవైతే కంప్లీట్ అయినాయో అవన్నీ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. అవన్నీ కూడా తొందరలోనే పూర్తి చేయాలని ఎక్కడికక్కడ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా మరి పూర్తి స్థాయిలో కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాలు ఏవైతే రోడ్డు పనులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయడానికి అందరూ కూడా కృషి చేస్తున్నారు. తప్పుకోకుండా ఏవైతే రిపేర్స్ 2200 కోట్లకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా 8000